Hi friends, welcome to Reshu House. Thank you for 1000 subscribers. Room temperature lo kuda chala tasty ga, yummy ga, alage mee body ni cool ga unche juice ni ee roju manam nerchukundama. Ee juice kottademi kaadu kani chese vidhanam matram kottade. ఈ ఖర్బూజా జ్యూస్ చేయడం కోసం మనం నీట్గా ఖర్బూజాని పీల్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. దాంతోపాటు సరిపడా షుగర్ని అలాగే బాదం అండ్ మిల్క్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచుకున్నాక మస్క్ మెలన్లో లోపల ఉన్న సీడ్స్ని మనం రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేసేటప్పుడు ఆ మస్క్ మెలన్లో వచ్చిన జ్యూస్ని మనం పోకుండా ఇలా జాగ్రత్తగా ఆ సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మస్క్ మెలన్లో ఉన్న ఈ జ్యూస్ని మనం మిక్సర్ జార్లో పోసేసుకుని మస్క్ మెలన్ని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జార్లోకి వేసుకుందాము. అలాగే దాంతోపాటు మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ని ఆల్టర్ చేసుకొని షుగర్ యాడ్ చేద్దామండి. దాంతోపాటు బాదం పీసెస్ కూడా యాడ్ చేద్దాం. సహజంగా జ్యూసెస్ అనగానే కూల్ టెంపరేచర్స్లో కోల్డ్ కోల్డ్ మిల్క్తో లేదంటే కూల్ ఫ్రూట్స్తో చేస్తూ ఉంటారు. కానీ ఈ జ్యూస్ని రూమ్ టెంపరేచర్లో చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే ఈ రెసిపీని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ రోజుల్లో జలుబులు దగ్గులు ఇవేవి అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా రూమ్ టెంపరేచర్లో మనం జ్యూసెస్ చేసుకోవడం శ్రేయస్కరం. ఖర్బూజా పీసెస్ చక్కగా గ్రైండ్ అయ్యాక దానిలో మిల్క్ యాడ్ చేసుకుందాం. ఈ సమ్మర్ టైంలో ఖర్బూజా అనేది ఒక కూలెంట్గా యాక్ట్ చేస్తుందండి బాడీకి. అలాగే బాదం అనేది మంచి ఎనర్జీని ఇస్తుంది, ఒక మంచి సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ మీ అందరికీ తెలిసిందే. దానికి మనం పాలు యాడ్ చేశాం కాబట్టి ఇది ఇంకా టేస్టీగా అలాగే హెల్దీగా ఉంటుంది. సో ఈ జ్యూస్ని మీరందరూ తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.